మెదక్ జిల్లా రేగూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు పథకాన్ని ఆందోళన ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన ప్రియతమ నాయకుడు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు, అద్దాలు, ఆపరేషన్ అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఎన్నో రకాలుగా ఆలోచించి ఎంతో మంది మేధావులతో చర్చించి పెట్టిన కార్యక్రమం ఇది. ఇదే కాదు, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మన ముఖ్యమంత్రి గారు మనల్ని దృష్టిలో పెట్టుకొని, మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, మన జీవితాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఈ పథకాన్ని తయారు చేసి అమలు కోసం మన దగ్గరికి పంపించినాయి. ఏదైనా తీసుకోండి, పెన్షన్ దగ్గర నుంచి తీసుకోరు, కళ్యాణలక్ష్మి దగ్గర నుంచి తీసుకోరు, 50,000 పెట్టి 75,000 చేసి 110,000 అట్లా ఎవరు చెప్పినాయి కాదు ఇవి. వారికి వారిగా కొందరు మేధావులతో చర్చించి వారికి స్థితిగతులు, పల్లె ప్రాంతంలో ఉండేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని వారు తెలిసి చర్చించి చర్చ జరిపి చేసిన కార్యక్రమాలే. అటనే రైతు బంధు పథకం, అటనే ఇన్సూరెన్స్ పథకం, నిన్న దాకా సర్టిఫికేట్ ఇస్తేనే ఉన్నాం మనం, ఆ సర్టిఫికేట్ ఇస్తేనే ఉన్నాం, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వెంటనే ఈ కార్యక్రమం వచ్చింది, రేపు ఏ కార్యక్రమం వస్తుందో తెలియదు. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం, ఇది కంటి వెలుగు కార్యక్రమం. ఈ కార్యక్రమము అసలు కంటి డాక్టర్ అంటే మనకు అంత ఈజీగా